వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వేములవాడ తెరాస పట్టణ అధ్యక్షునిగా పుల్కం రాజు ఎన్నిక. పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించిన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ. విద్యుత్ వైర్లు తగిలి సుతారి మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెరాసపాటి పట్టణ అధ్యక్షునిగా పుల్కం రాజు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని స్థానిక సంగీత నిలయంలో తెరాస సీనియర్ నాయకుల సమక్షంలో తెరాసపాటి పట్టణ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నియమిస్తూ ఆమోదించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు మాట్లాడుతూ మరోసారి పట్టణ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు వేములవాడ తెరాస సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి అందరినీ కలుపుకొని పోయి మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ మధుర్, రాజేందర్, తెరాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్ర శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, గూడూరి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ టౌన్ పట్టణ కమిటీ తర్వాత ప్రాధాన్యత ఉన్నది నేను భావిస్తాను. సోషల్ మీడియా పేపర్ దారిపోయి సార్ 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 వచ్చి నాకు పార్టీ యొక్క ఆలోచన పరంగా పోటీ ఉండదు, సమైక్యంగా ఉండాలి పార్టీ. మనస్పర్ధలు రావద్దు. రాబోయే కాలం ఎన్నికలను ఎదుర్కోవాలి కాబట్టి మీరందరూ కూడా ఫ్యూచర్ భవిష్యత్తు ఆలోచన చేసి ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో పార్టీ పెద్దలు వారిని కూడా సమాలోచన జరిపి తీసుకున్నానని భావిస్తా ఉన్నా. కాబట్టి మిత్రులు ఇద్దరు కూడా మహేష్ కానీ శ్రీధర్ కానీ ఏదైనా మనసులో దయచేసి పెట్టుకోకండి ఏమాత్రం కూడా, ఎందుకంటే అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి భవిష్యత్తులో నేను ఎమ్మెల్యే గారు కూడా కలిసినప్పుడు ఫోన్ల ద్వారా కాకుండా కలిసినప్పుడు వారికి తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది. వారిద్దరు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచనలో ఉండండి. మీరు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు, రేపే రావాలంటే అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ఎందుకంటే రేపంటే మనొక్క రేపవుతుంది. పార్టీ ఇప్పటికీ ఒత్తిడిస్తూ ఉన్నది. మండల కమిటీలు 25 లోపల అన్నారు, ఇవాళ 25నా 24, రేపటికే గడువు ముగుస్తుంది. కాబట్టి మరి ఈరోజే చేసుకుంటే మీరు ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా కూడా సోషల్ మీడియా కమిటీలు కూడా వేయాలని మీ అందరితో కోరుకుంటే ఈరోజు అవసరమైతే ఆకలికి ఒక గంట 2 గంటలు ఆగైనా ఆ నిర్మాణాలు చేసుకోండి. ముఖ్యం కార్యవర్గాన్ని, ఎందుకంటే అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి చాలా ముఖ్యం, ఉపాధ్యక్షుడు కూడా ఉంటారు. మిగతా కింది కార్యవర్గ సంయుక్త కార్యదర్శి అది
వేములవాడ పట్టణంలోని సుబ్రహ్మణ్యం నగర్లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో భాగంగా ప్లాస్టరింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మోహన్ అనే భవన నిర్మాణ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఒక కూతురు ఉన్నారు. మోహన్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నెల 27న జరిగే భారత్ బంద్లో ప్రజలందరూ పాల్గొని భారత్ బంద్ను విజయవంతం చేయాలని 27వ తేదీన ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోకుండా భారత్ బంద్కు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం పద్మానగర్లో జిల్లా సిపిఐ కార్యదర్శి గుంటి వేణు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ రైతుల కోసమే కాకుండా దేశం కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఈ భారత్ బంద్ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ భారత్ బంద్కు సిపిఐ పార్టీ పూర్తి మద్దతును తెలియజేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఒత్తిడి తేవడానికి దేశంలోని వామపక్షాలు, కాంగ్రెస్, లౌకికవాద పార్టీలు ఈ భారత్ బంద్లో పాల్గొంటున్నాయని అన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైన 3 చట్టాలను పార్లమెంట్లో ఆమోదింప చేసుకుందని, ఈ 3 చట్టాలు రైతులను దోపిడీ చేయడానికి, రైతు సంపదను కార్పొరేట్ శక్తులు దోచుకోవడం కోసమే ఈ చట్టాలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఇక బంద్ను విజయవంతం చేయాలని కోరారు. భారతదేశంలో ఉన్నటువంటి దళారు వ్యవస్థ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్, భారతదేశంలో ఉన్నటువంటి అదాని అంబానీలకు సంబంధించి వాళ్ళు ఈ యొక్క చట్టాలను విడుదల చేసుకున్నటువంటి కొరకు జరుగుతున్నటువంటి బంద్, ఈ బంద్ను కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కానీ ప్రతి కూలి కానీ ఇవాళ బంద్లో పాల్గొనాలి. ఇది మనకు సంబంధించి, మన రైతులకు సంబంధించి, మన రైతులు రక్షించుకునేది, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర పెరిగేటువంటి ఈ పద్ధతిలోనే ఈ యొక్క బంద్ జరుగుతుంది. ఈ బంద్లో ఉదయం నుంచి ఎవ్వరు కూడా 27వ తారీఖున ఎవ్వరు కూడా బంద్లో ఎవ్వరు కూడా బస్సు ప్రయాణం పెట్టుకోకూడదు. మొత్తం బస్సులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఒకవేళ బస్సులో ప్రయాణం పెట్టుకుంటే మాత్రం నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా, రైతులారా, కూలీలారా, ఆ రోజు ఎవ్వరు కూడా సిరిసిల్ల పట్టణానికి రాకూడదు. మొత్తం దేశవ్యాప్తంగా, భారతదేశం వ్యాప్తంగా ఇవాళ బంద్ జరుగుతుంది. కాబట్టి ఈ బంద్ను సంపూర్ణవంతంగా విజయవంతం చేసినప్పుడే రైతు పండించిన పంట గిట్టుబాటు దొరుకుతుంది, రైతుల ఆత్మహత్యలు అవుతాయి, రైతుల ఆకలి సావులాగుతాయి, అట్లాగే రైతుల యొక్క వలసలాగుతాయి. ఈ రైతు పండించిన పంట మనకు 4 చేతుల ద్వారా కడుపులో పోవాలనుకున్నప్పుడు ఈ యొక్క రైతులు బాగుండాలి, వ్యవసాయదారులు బాగుండాలి, కూలీలు బాగుండాలి. కాబట్టి వీళ్ళందరినీ సర్వనాశం చేసేటం కోసమే మోడీ ప్రభుత్వం ఈ 3 రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగానే, ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలనే విధంగానే భారతదేశ బంద్ను జరుగుతుంది. బంద్లో రాజన్న సిరిసిల్ల ప్రజలందరూ పాల్గొనవలసిందిగా జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెందుర్తి మండలంలోని పలు గ్రామాల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతులు చేయాల్సిన అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. చెందుర్తి మండలం కట్టలింగంపేట సన్నుకుల రహదారి ఇటీవల కురిసిన వర్షానికి అద్వానంగా మారింది. ఈ రహదారి కోతకు గురై ప్రమాదాలు జరుగుతున్నాయి. సన్నుకుల గ్రామంలో పెద్దమ్మ ప్రాంతంలో రహదారి పూర్తిగా చెడిపోయింది. ఈ రహదారి గుండా 2 ప్రాంతాల్లో 2 కోత గురి కావడంతో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పటికైనా వర్షాలకు దెబ్బతిన రహదారికి మరమ్మతులు చేపట్టాలని సన్నుకుల లింగంపేట గ్రామ ప్రజలు ఆర్ఎన్బి అధికారులను కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో గురునాథ చెరువు అలుగుదించి ఈ రోడ్లు కోసుకుపోయి గుంతలు ఏ అధికారికి ఏర్పడతలేవా, ఈ కట్టలు నీచెలు పట్టుకుంటే మేలడదాకా ఈ రోడ్లు చూస్తే కనబడతలేవా, ఇందులో ఇప్పుడు బండ్లు దానిలో వాడి ఇద్దరు ముగ్గురు అది అయిపోయారు.
దీని బాధ్యులు ఇప్పుడు ఆర్ఎంఓలు పట్టించుకోలేదు, అధికారులు సర్పంచులు ఎవరు పట్టించుకోలేదు. దీన్ని చూసి కనీసం కొద్దిగా సిగ్గు తెచ్చుకున్న అధికారులు దానికి మొరం పోయాలని చెప్తున్నాం. దాన్ని కంపల్సరీ 4-5 రోజులలో మొరం పోయాలని ఆర్ఎంఓల మరి దీనికి అధికారులు ఎవరు దీన్ని పట్టించుకొని పనిచేయాలి. పొద్దుకితే ఇటు దాటడానికి అటు దాటడానికి గోసైతుంది, అది ఖచ్చితంగా పట్టించుకొని పనిచేయాలని మా కట్లింగంపేట తరఫున మనవి చేస్తున్నాం. వేములవాడ అర్బన్ రూరల్ చెందుర్తి కోనరావుపేట మండలాల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులను నియమించారు. వేములవాడ అర్బన్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా ఇటిక్యాల లింగయ్య, వేములవాడ రూరల్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా చెన్నారి గోవర్ధన్ రెడ్డి, చెందుర్తి కిసాన్ సెల్ అధ్యక్షులుగా బాణాల రవీందర్ రెడ్డి, కోనరావుపేట కిసాన్ సెల్ అధ్యక్షులుగా ముద్దం సత్యం, రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ సెల్ జనరల్ సెక్రటరీగా బోయిని దేవరాజ్, జాయింట్ సెక్రటరీగా అనుముల మల్లేశంను నియమించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. అనంతరం నియామక పత్రాలను వారికి అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా రైతుల కోసం పోరాటం చేసేటువంటి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత అన్ని మండలాల్లో కూడా ఆయా మండలాలకు సంబంధించినటువంటి కిసాన్ సెల్ మండల అధ్యక్షుల్ని, అదేవిధంగా చురుకైనటువంటి నాయకుడిని, జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడాని కోసం పదవులు మరి ఇచ్చినటువంటి సందర్భంలో వారికి సందర్భంగా మరి శుభాభినందనలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పదవులు పొందినటువంటి చందుర్తికి సంబంధించినటువంటి రవీందర్ రెడ్డి గారికి, కోనరావుపేట సంబంధించినటువంటి సత్యం గారికి, వేమనాడు రూరల్కి సంబంధించినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేమనాడు అర్బన్కి సంబంధించినటువంటి లింగన్న గారికి మండల అధ్యక్షులుగా ఎంపిక అయినందులకు, జనరల్ సెక్రటరీగా ఎంపిక అయినటువంటి దేవరాజుకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడితో పాటు పిసిసి ఏఐసిసి కూడా రైతుల కోసం, రైతుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చేటువంటి పోరాటంలో మీరు స్వయంగా పాల్గొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పని, ప్రధానంగా ఈ తెలంగాణ రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ 100,00,000 రూపాయలు ఏకంకాలం రుణమాఫీ చేస్తా అని చెప్పి చెయ్యక ఒక రైతు బంధునిస్తూ రైతుకు రావాల్సినటువంటి అనేక ప్రయోజనాలు రద్దు చేసిన అంశాన్ని ప్రత్యక్షంగా రైతులకు చెప్పాల్సిన బాధ్యత తీసుకొని చెప్పి కోరుతా ఉన్నాం. రైతులు గతంలో పంటలు నష్టపోతే వారికి నష్టపరిహారం ఇచ్చేటువంటిది, రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, సబ్సిడీ పైన పైపులు కానీ ఇతర 90% సబ్సిడీ ఇచ్చేటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక రైతు బంధు ఇచ్చి రైతులు పండించిన పంటలు. కోనరావుపేట క్లస్టర్ రైతు వేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా నందు వరికి ప్రత్యామ్నాయ పంటలుగా ఇతర పంటలు వేరుశెనగ, పెసరు, శనగ, నువ్వులు మరియు ఫామ్ ఆయిల్ సాగు చేయటకు రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గత సంవత్సరం కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేశారని, కానీ ఈసారి ఎఫ్సీఐ వారు దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ద్వారా పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతున్న తరుణంలో రైతులకు వరిధాన్యం బాగా పండుతుందని, కావున వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎఫ్సీఐ వారిని కోరారు. కానీ వారు మాత్రం కొనుగోలు చేయమని స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు దొడ్డు రకం వరి ధాన్యానికి బదులు లాభసాటి అయిన పంటలను సాగు చేయాలని సూచించారు. మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు విధానాలను తెలుసుకునేందుకు రైతులను ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. కోనరావుపేట మండల పోలీస్ స్టేషన్లో కోర్ట్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న దేవేందర్ ముస్తాబాద్కు బదిలీపై వెళ్లగా, ముస్తాబాద్లో కోర్టు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బి మోహన్ నాయక్ కోనరావుపేట కోర్టు కానిస్టేబుల్గా బదిలీపై వస్తున్నారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఈరోజు ఆయన సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కొద్దురుపాకలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి 2021-22 పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి హాజరు కాగా, ఏరువాక కేంద్రం సమన్వయకర్త శేఖర్ పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. అయితే ప్రస్తుత పంటకాలం కూడా
మనకు అన్ని రకాలుగా పంట బాగానే ఉంది అన్నట్టుగా మనకు వరిలో పెద్దగా సరక బాధకాలు ఏమీ లేదు. పంట కోత కోసే టైంలో ఒకటి రెండు జాగ్రత్తలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఈ వరి మనకి కోత అనేది దాదాపుగా ఎంత చేది ఇక్కడ ఎవరైనా చేతులు చేత కోసే వాళ్ళు ఇంతమంది ఒక్కనైనా పది గుంటలు ఒక అరెకరమైన లేకపోతే ఏడు గుంటలు ఒక ఎకరమైన చేత కోసుకోవడం ఇబ్బంది లేదు. అంటే మన పంటల్లో యాంత్రీకరణ కూడా అవసరమే. కూలీల సమస్యలు చేపట్టి ఉంటారు. అయితే ప్రస్తుత పంటకాలం కూడా మనకు అన్ని రకాలుగా పంట బాగానే ఉంది అన్నట్టుగా మనకు వరిలో పెద్దగా సరక బాగుంది. ఇక్కడ ఎవరైనా చేతులు చేత కోసే వాళ్ళు ఇంతమంది ఒక్కనైనా పది గుంటలు ఒక అరెకరమైన లేకపోతే ఏడు గుంటలు ఒక ఎకరమైన చేత కోసుకోవడం ఇబ్బంది లేదు. అంటే మన పంటల్లో యాంత్రీకరణ కూడా అవసరమే. కూలీల సమస్య హలో దీంట్లో అయితే ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి జాగ్రత్తలు వరి కొయ్యకాలు తర్వాత కాల్చకుండా చేసుకోవాలి. ఒక స్వభావం అంటే ఏ రకమైన నేల నల్లరేగడి భూమా ఎర్ర భూమా అనే దాన్ని బట్టి పంటను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది మన విత్తే టైము ఏ టైంలో మనము వచ్చే పంటను విత్తుకోవచ్చు. నమస్కారాలు తెలియజేస్తూ వాస్తవంగా కూడా మన అందరం వరి పంట మీద ఎక్కువ చొరవ చూపడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వరి వేసినాం కాబట్టి రాబోయే కాలంలో పంటలు కొనడానికి మనకు అంటే వర్షాకాలం మక్క పెట్టుకున్నాం అందులో భాగంగా మళ్ళీ ఏసంగి పంట పెడితే ధనియాలు అలుకున్నా కూడా 40,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ భూమి సాగులో ఉంటుంది బీడు ఉండదు దున్నుకున్నడానికి మళ్ళీ నెక్స్ట్ పంట పెడితే ఆ కొత్తిమీర అలికిన జా. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోయినపండ్లి మండలంలోని కుదురుపాక గ్రామము క్లస్టర్ స్థాయి రైతు వేదికలో ముఖ్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 28వ రోజున లింగన్నపేట మాడేలయ్య గుడి నుంచి యాత్ర ప్రారంభమైంది. అందరు బయట ఉండరా ప్లీజ్ తయారా లోపలికి కొడుకు ఒక్క నిమిషం ప్లీజ్ దేవుడు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ తెరాస పట్టణ అధ్యక్షునిగా పుల్కం రాజు ఎన్నిక. పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించిన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ.
విద్యుత్ వైర్లు తగిలి సుతారి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.